హాయ్, దిస్ ఈజ్ రవి పిడే. థైరాయిడ్ సమస్య అంటే ఏంటి? చాలామంది చాలా డెఫినేషన్స్ ఇవ్వచ్చు. నేను ఒక డెఫినేషన్ ఇస్తాను, ఇదే థైరాయిడ్ ప్రాబ్లం అంటే. అదేంటి అంటే, మీ బాడీలో ప్రతి సెల్లో కూడా థైరాయిడ్ హార్మోన్ రిసెప్టర్స్ ఉంటాయి. ఈ థైరాయిడ్ హార్మోన్ రిసెప్టర్స్కి యాక్టివ్ ఫామ్ ఆఫ్ థైరాయిడ్ అంటే T3. ఈ యాక్టివ్ ఫామ్ ఆఫ్ థైరాయిడ్ T3 కానీ ఈ సెల్స్కి పర్ఫెక్ట్గా చేరితే అప్పుడు మీకు థైరాయిడ్ ప్రాబ్లం లేనట్టు. ఈ T3 మీ సెల్స్కి సరిగ్గా చేరట్లేదు అంటే మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నట్టే. ఇదే డెఫినేషన్. TSH వాల్యూ తేడా ఉన్నాయి, T4 తేడా ఉన్నాయి, T3 తేడా ఉన్నాయి, రివర్స్ T3 తేడా ఉన్నాయి, ఇవన్నీ పక్కన పెడదాం. ఫైనల్గా జరగాల్సింది T3 అనేది ఈ మీ సెల్స్కి వెళ్ళాలి, చేరాలి. అది చేరుతుందా మీకు థైరాయిడ్ ప్రాబ్లం లేనట్టు లెక్క. ఓకే, మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది, డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, మీ TSH వాల్యూస్ డాక్టర్ చెక్ చేశారు, అవి అబ్నార్మల్గా ఉన్నాయి, వెంటనే మీకు సింథటిక్ T4 సింథరాయిడ్ ఏదో మీకు ప్రిస్క్రైబ్ చేసి ఉంటారు. బేసికల్లీ మన ఇండియాలో మ్యాక్సిమం ప్రిస్క్రైబ్ చేసేది సింథటిక్ T4. ఈ సింథటిక్ T4 ప్రిస్క్రైబ్ చేస్తే మీ ప్రాబ్లం సాల్వ్ అయిపోతుందా? చాలా కేసుల్లో కాదు. ఎందుకంటే నేను చెప్పిన డెఫినేషన్ ఉంది కదా, T3 మీ సెల్స్కి చేరితేనే మీ థైరాయిడ్ ప్రాబ్లం ఫిక్స్ అయినట్టు. సింథటిక్ T4 తీసుకుంటే మీకు అలా జరుగుతుందా? అలా జరగాలంటే మధ్యలో స్టెప్స్ ఏంటో చెప్తాను. ఈ సింథటిక్ T4 మీరు తీసుకున్నప్పుడు అది మీ లివర్లోను, పెరిఫెరల్స్లోను, బ్రెయిన్లోను, అన్ని మొత్తం బాడీలో డిఫరెంట్ పార్ట్స్లో ఈ T4 T3 కింద కన్వర్ట్ అవుతుంది. మోస్ట్ ఆఫ్ ద అమౌంట్ లివర్లో కన్వర్ట్ అవుతుంది. ఈ T4 టు T3 కింద కన్వర్ట్ అయ్యి ఆ T3 మీ సెల్స్కి వెళ్తే అప్పుడు మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఫిక్స్ అయినట్టు ఈ సింథటిక్ T4 ద్వారా. ఇలా చాలామందిలో అవుతుంటుంది. సో చాలామంది సింథటిక్ T4 తీసుకుని ఫిక్స్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కానీ చాలామందిలో కాదు కూడా. ఎందుకు కాదు? T4 నుంచి T3 కన్వర్షన్ కాదు, కన్వర్షన్ కరెక్ట్గా కాదు, ఎక్కువ అమౌంట్స్లో కాదు. చాలామందిలో మిగిలిన ఇష్యూస్ వల్ల, లెవెల్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల, లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్, ఇవి కాకుండా మల్టిపుల్ రీజన్స్ వల్ల బేసికల్లీ T4 టు T3 కన్వర్షన్ సరిగ్గా కాదు. లేకపోతే ఇంకోటి జరుగుతుంది, T4 టు T3 కన్వర్ట్ అవ్వకుండా ఈ తీసుకునే T4 రివర్స్ T3 కింద కన్వర్ట్ అవుతుంది. రివర్స్ T3 కింద కన్వర్ట్ అయితే మీకు T3 తక్కువ ఉంటుంది, రివర్స్ T3 ఎక్కువ ఉంటుంది. అప్పుడు కూడా మీకు T3 తక్కువ ఉంది కాబట్టి సెల్స్కి చేరి T3 తక్కువ ఉంటుంది, మీకు సైడ్ ఎఫెక్ట్స్ అలాగే ఉంటాయి, సింప్టమ్స్ హైపోథైరాయిడ్ సింప్టమ్స్ అలాగే ఉంటాయి, మీకు థైరాయిడ్ ఇష్యూస్ అలాగే ఉంటాయి. సో అక్కడ కూడా మీ యాక్చువల్గా ఏం జరగాలి, T3 సెల్స్కి పర్ఫెక్ట్గా వెళ్ళాలి, అది వెళ్ళట్లేదు. ఇప్పుడు దీని సొల్యూషన్ ఏంటి? డైరెక్ట్గా మీరు T3ని తీసుకోవచ్చు, T4 సింథటిక్ T4 బదులు డైరెక్ట్గా సింథటిక్ T3ని తీసుకోవచ్చు. సింథటిక్ T3 తీసుకుంటే మరి ప్రాబ్లం ఫిక్స్ అయిపోవాలి కదా, ఎందుకంటే డైరెక్ట్గా మీరు T3 తీసుకుంటున్నారా, అది ఇంకా సెల్స్కి వెళ్ళిపోతుంది అని అనుకుంటున్నారా, అప్పుడు కూడా మీ ప్రాబ్లం సాల్వ్ కాకపోవచ్చు. అదేంటిది, డైరెక్ట్గా T3 తీసుకున్నా కూడా ప్రాబ్లం ఎందుకు సాల్వ్ కాదు? ఎందుకనంటే మీరు T3 తీసుకున్నప్పుడు ఏదైతే ఈ ఫ్రీ T3 ఉంటుందో దీన్ని మీ సెల్స్కి తీసుకెళ్ళాలంటే TGB అని ఒకటి ఉంటుంది, ఆ థైరాయిడ్ బైండింగ్ గ్లోబులిన్ అని ఒక ప్రోటీన్ ఉంటుంది, ఇది ఈ T3ని తీసుకెళ్ళి సెల్స్కి ఇవ్వాలి. ఒక్కొక్కసారి ముఖ్యంగా మీ బాడీలో ఈస్ట్రోజన్ ఎక్కువ ఉన్నా, టెస్టోస్టెరాన్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, బేసికల్ మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటే ఈ TGB మీ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి అంటే ఎక్కువగా థైరాయిడ్ని పట్టేసుకుంటుంది. బేసికలీ ఈ TGB ఏం చేస్తుంది, సారీ TBG ఏం చేస్తుంది, థైరాయిడ్ బైండింగ్ గ్లోబులిన్, ఇది ఈ థైరాయిడ్ని తీసుకుని సెల్స్కి తీసుకెళ్తుంటుంది. ఎక్కువగా ఇది పట్టేసుకుని సెల్స్కి తీసుకెళ్ళిపోవడం, తీసుకువెళ్ళడం అనే కాన్సెప్ట్ని, ఆ ప్రాసెస్ని ఆపేయడం వల్ల మీ సెల్స్కి T3 బాగున్నా కూడా ఇది వెళ్ళదు. అంటే లాస్ట్కి మీరు T3 తీసుకున్నా కూడా ఈ TBG ఎక్కువైపోవడం వల్ల మీకు ఆ T3 మీ సెల్స్కి చేరదు, అప్పుడు కూడా మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నట్టే. అంటే ఏంటి, ఓన్లీ థైరాయిడ్ మెడికేషన్ తీసుకున్నంత మాత్రాన మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఫిక్స్ అయిపోదు. అది థైరాయిడ్ T4 అవనివ్వండి, T3 అవనివ్వండి, T4 T3 మిక్స్ కూడా ఉంటుంది, అది అవనివ్వండి. డైరెక్ట్గా న్యాచురల్ థైరాయిడ్ ఉంటుంది, అంటే మన ఇండియాలో అవైలబిలిటీ లేదు, ఆత్మహత్య థైరాయిడ్ అంటారు. సో డైరెక్ట్గా ఇంకా ఒరిజినల్ థైరాయిడ్ అనమాట, అంటే
పిగ్ నుంచి అది పందుల నుంచి తయారు చేస్తారు దాన్ని. యాక్చువల్లీ పంది థైరాయిడ్ గ్లాండ్ నుంచి థైరాయిడ్ని తీసుకుని దాన్ని మనం టాబ్లెట్ ఫామ్లో మనం తీసుకోవాలి. మన ఇండియాలో ఎందుకు లేదు ఇప్పటికి ఇప్పటికి మీకు అర్థమై ఉంటుంది. పంది నుంచి వచ్చిందంటే మన వాళ్ళు వేసుకోరు కాబట్టి అది మన ఇండియాలో అవైలబిలిటీ లేదు. బట్ యాక్చువల్లీ థైరాయిడ్ మెడికేషన్లో చాలా పర్ఫెక్ట్ మెడికేషన్ అది. బట్ అది కూడా కొన్ని కేసుల్లో పనిచేయదు, యాంటీ ఆటోఇమ్యూన్ డిసీజ్ ఉన్నప్పుడు. దాని గురించి వేరే వీడియోలో చెప్తాను. బట్ ఎనీవే, సో బేసికల్లీ మీరు T4 తీసుకున్నా, T3 తీసుకున్నా, ఆల్మర్ థైరాయిడ్ తీసుకున్నా, T4 T3 మిక్స్ తీసుకున్నా, లా ఏం తీసుకున్నా కూడా మీ థైరాయిడ్ ప్రాబ్లం ఫిక్స్ అవ్వకపోవచ్చు. ఎందుకని మీకు మిగిలిన ఇష్యూస్ ఉన్నాయి బాడీలో. మీ ఈస్ట్రోజన్, టెస్టోస్టెరోన్, మీ హార్మోనల్స్ ఇంబ్యాలెన్స్లో ఉంటే మీకు ఫైనల్గా మీ ఎంత థైరాయిడ్ మెడికేషన్ తీసుకున్నా మీ థైరాయిడ్ ప్రాబ్లం ఫిక్స్ అవ్వకపోవచ్చు. సో అందుకని థైరాయిడ్ ప్రాబ్లం వచ్చిందంటే ఒక్క టాబ్లెట్ వేసుకుంటే నా జబ్బు తగ్గిపోతుంది అని అనుకోకుండా మీరు మీ లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకోవాలి. మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకుని మీరు రెగ్యులర్గా వర్కౌట్స్ చేస్తూ రెగ్యులర్గా న్యూట్రిషన్ మీ బాడీకి బాగా వచ్చేలాగా మంచి ఫుడ్ తింటూ ఉంటే, కరెక్ట్గా మీ స్ట్రెస్ని మేనేజ్ చేసుకుంటే, అప్పుడు మీ బాడీలో ఈస్ట్రోజన్, టెస్టోస్టెరాన్, కార్టిజాల్ ఇలాంటి హార్మోన్స్ అన్ని బ్యాలెన్స్లోకి వచ్చి అప్పుడు మీరు తీసుకునే T3 కానీ T4 కానీ కరెక్ట్గా మీ సెల్స్కి వెళ్ళి మీ థైరాయిడ్ సమస్య తగ్గుతుంది. సో బేసికల్గా నేను ఈ వీడియోలో చెప్పొచ్చేది ఏంటంటే లైఫ్ స్టైల్ చేంజెస్ అట్ ఎనీ కేస్ కావాలి. మీది థైరాయిడ్ ఇష్యూకి టాబ్లెట్స్ తీసుకుంటున్నా, వేరే ఏ జబ్బులకి టాబ్లెట్ తీసుకుంటున్నా, టాబ్లెట్లు తీసుకుంటున్నాను కదా సో నేను ఇంకేమీ చేయక్కర్లేదు అనుకోవద్దు. ఎప్పుడు కూడా లైఫ్ స్టైల్ చేంజెస్ నెంబర్1. ఆ తర్వాత అప్పుడు అవి ఉన్నప్పుడే మీ టాబ్లెట్స్ మీ జబ్బుల్ని క్యూర్ చేస్తాయి. లైఫ్ స్టైల్ చేంజెస్ చేయకుండా ఓన్లీ టాబ్లెట్ తోటి అన్నీ ఫిక్స్ అయిపోతాయి అనుకోవడం మన భ్రమ. దట్స్ ఇట్ ఫర్ టుడే. ఐ విల్ క్యాచ్ యూ సూన్.